नमस्ते पालकोडेरु न्यूज़ को स्वागतम नेने मी सुरेश सूर्यनारायण स्वामी वारिकी प्रत्येक पूजा विशेष अभिषेकादि कार्यक्रमालु विवरालकु वेलते पश्चिम गोदावरी जिल्ला पालकोडेरु मंडलम पालकोडेरु ग्रामंलो श्री बाला त्रिपुर सुंदरी समेत उमानागेश्वर स्वामी वारी आलयंलो उपालयंगा उन्न सूर्यनारायण स्वामी वारी आलयंलो श्री पद्मनी उषाचाया समेत श्री सूर्यनारायण मूर्ति वारी माघमासम चिवरी आदिवारं संदर्भंगा स्वामी वारी विशेषंगा क्षीराभिषेकमु सूर्य नमस्कारालु अरुण केतुक महासौर होममु शांति कल्याण महोत्सवमु वेद आशीर्वचनमु इत्यादि पूजा कार्यक्रमालु ब्रह्मश्री कीर्तिशेषुलु चावली विश्वनाथम सिद्धांति गारी शिष्य बृंदम चे एंतो वैभवापेतंगा जरिगाई आलय प्रधान अर्चकुलु घंटसाल शिवप्रसाद आध्वर्यंलो ई पूजा कार्यक्रमालु निर्वहिंचबड्डाई। कार्यक्रमंलो आलय चेयरमैन दिंदुकूरी बलरामकृष्णराजु कुणादराजु सत्यनारायणराजु सत्यपंडु कोत्तपल्ली श्रीनिवासराजु रुद्रराजु शिवरामराजु तदितर भक्तुलु पाल्गोन्नारु। निशिचरपति संक्षयं विदित्वा सुरगण मध्यगतो वचस्वरेदि इति श्री वाल्मीकि रामायणं तद्गत आदित्य हृदय स्तोत्रं చేసిన తర్వాత తప్పిస్తాం ఇంకా స్వామికి ఇది అంటారా సోమవారం మధ్యాహ్నం
अमृत सत्य प्रतिष्ठान
మన పాలకోడేరు గ్రామంలో మేం చేసినటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత ఉమా నాగేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో మేం చేసినటువంటి శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామి వారి యొక్క ఆలయంలో మాఘమాసం సందర్భంగా ఆలయ కమిటీ వారు ఈ మాఘమాసం నెలాళ్ళు కూడా ప్రజల యొక్క భక్తుల యొక్క గోత్రనామాల మీద సూర్యనారాయణమూర్తి వారికి అభిషేక కార్యక్రమాలు జరిగేటువంటి విధానంలో అందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలగాలనేటువంటి కాంక్షతో అందరి గోత్రనామాల మీద నెల రోజుల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానిలో ఆఖరి మాఘ ఆదివారం నాడు అనగా ఈరోజు స్వామివారికి వేద పండితుల చేత విశేషంగా అభిషేక కార్యక్రమాలు, అలాగే తదుపరి సూర్య నమస్కారములు, అలాగే ఆరుణకేతుక మహాసౌర హోమ కార్యక్రమం, తదుపరి శ్రీ పద్మిని ఉషాచార్య సమేత శ్రీ సవిత్ర సూర్యనారాయణమూర్తి స్వామివార్లకి దివ్య లీలా కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ప్రజలందరి భక్తులందరి సమక్షంలో అంగరంగ వైభవంగా నేడు నిర్వహించడం కార్యక్రమం జరిగింది. ఆ విధంగా ఈ మాఘమాసం అనుగ్రహం చేత సూర్యనారాయణమూర్తి అనుగ్రహం అందరికీ కలిగి అందరూ కూడా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉండాలని, ఈ యొక్క కమిటీ వారు నిర్వహించినటువంటి కార్యక్రమం అందరికీ అందాలని, అలాగే తదుపరి కార్యక్రమాలు కూడా ఆ భగవత్ అనుగ్రహం చేత విశేషమైనటువంటి ప్రజాదరణ పొంది భక్తులందరూ కూడా అనేక సంఖ్యాకంగా ఆలయ దర్శనానికి రావాలని, భక్తులందరికీ కూడా సదవకాశాన్ని కల్పించే విధంగా ఆ కమిటీ వారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. స్వస్తి.